ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం మరియు పదో అధ్యాయం చదువుకుందాము హద్రాకు దేశమును గురిచియు దమస్కు పట్టణమును గురిచియు వచ్చిన దేవోక్తి ఏలై అనగా ఎహోవా సర్వ నరులను ఇస్రాయేలీల గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గురిచియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గురిచూ అది వచ్చెను తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొని యహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అష్కెలోను దాని దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వణుకును ఎక్రోను పట్టణము తాను నమ్ముకొని నది అవమానమునొందగా చూచి భీతి నొందును గాజా రాజు లేకుండా పోవును అష్కెలోను నిర్జనముగా ఉండును అష్టోదులో శంకర జనము కాపురముండును ఫిలిస్తీవుల అశయాస్పదమును నేను నాశనం చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసంను నేను తీసివేసేదను వారును శేషముగా నుందురు మన దేవునికి వారు యూద వారిలో పెద్దల వలె నుందురు ఎక్రోన్ వారును సీయుల వలె నుందురు నేను కన్నులారా సూచి తిని గనుక వారు ఇకను సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చిచున్నాడు ఇఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను ఎరుషలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును సముద్రం నుండి సముద్రం వరకు యూహ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏరును మరియు నీవు చేసిన నిబంధన రక్తం బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను బంధకములలో పడి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరల ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను యుధవారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును గ్రేకీలారా సియోను కుమారులను మీదికి రేపుచున్నాను ఎహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణంలో వలె విడవబడును ప్రభు ఎహోవా బాకానాదము చే దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపతి అగు ఎహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్ష రసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలి పశువు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందరు నా జనులు హోవ దేశంలో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన ఏ హోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యం చేత యవలును కృత్త ద్రాక్ష రసం చేత యవన స్త్రీలను వృద్ధ వృద్ధి నొందుదురు పదవ అధ్యాయము కడవరి వానకాలమున వర్షం దయచి మన యహోవాను వేడుకొనుడి ప్రతివాని చేనిలోనూ పైరు మలుసునట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదేగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావం చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధ నుందిరి నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యములకు అధిపతి అగు యహోవా తన యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును వారిలో నుండి మూల రాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధం చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమ షాళ్ళూర వలె ఉందురు ఎహోవా వారికి తోడై ఉండును వారు యుద్ధం చేయగా గుర్రంలను ఎక్కువ వారు సిగ్గునందుదురు నేను యూదో వారిని చేసేదను యోసేఫ్ సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఎడలా జాలి పడుదును నేను వారి దేవుడనైనా ఎహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోదురు ఎఫ్రాయిము వారు బలాజుల వంటి వారు అవుదురు ద్రాక్షారస పానం చేయి వారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందించరు వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు ఎహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించి ఉల్లసించుదురు నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్యజనులలో నేను వారిని విత్తగా దూర దేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసి వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు ఐగుప్తు దేశంలో నుండి వారిని మరల రప్పించి అశ్చూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారంగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను ఎహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అశూరియుల అశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తీలు రాజదండమును పోగొట్టుకుందురు నేను వారిని హోవా ఎందు బలశాలురగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరించు ఇదే హోవా వాక్కు ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠము సరే